आरोग्य समस्यलतो बाधपड़ुतున్న నిన్నటి తరం భారత టెన్నిస్ దిగ్గజం అక్తర్ అలీ కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. 1958 నుంచి 64 వరకు 8 డేవిస్ కప్పుల్లో అలీ భారత్కు ప్రాతినిధ్యం వహించారు. రామనాథన్ కృష్ణన్, నరేష్ కుమార్, జైదీప్ ముఖర్జీ వంటి దిగ్గజాలతో అలీ కలిసి ఆడారు. 1996 నుంచి 93 వరకు భారత జట్టు కోచ్‌గా పనిచేసిన ఆయన ఎంతో మందిని టెన్నిస్ ఛాంపియన్‌లుగా తీర్చిదిద్దారు. మలేషియా, బెల్జియం జట్లకు కూడా ఆయన కోచింగ్ ఇచ్చారు. భారత డేవిస్ కప్ జట్టు కోచ్ జిషన్ ఆలీ ఆయన కుమారుడే. అక్తర్ అలీ మృతికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాప ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. అక్తర్ సార్ ఎంతో మందిని టెన్నిస్ ఛాంపియన్‌లుగా తీర్చిదిద్దారని కొనియాడారు. 2015లో బెంగాల్ ప్రభుత్వం తరపున అత్యున్నత క్రీడా పురస్కారంతో ఆయన గౌరవించినట్లు గుర్తు చేశారు. ఆయన ప్రేమాభిమానాలు తనకు లభించడం తన అదృష్టమన్న మమత అలీ కుటుంబ సభ్యులు సన్నిహితులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.